హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో అందరికీ మన మీద ఒక ఆలోచన ఉంటుంది. ఏ పని ఎలా చేస్తాను, సరిగ్గా చేస్తానా, ఫెయిల్ అవుతానా, ఫాస్ట్గా చేస్తానా, స్లోగా చేస్తానా, ఇలాంటి ఒక మెంటల్ బ్లూ ప్రింట్ ఉంటుంది. దీన్నే సైకోసైబర్నెటిక్స్ పుస్తకంలో మాక్స్వెల్ మాల్స్ అంటారు సెల్ఫ్ ఇమేజ్ అని. ఈ సెల్ఫ్ ఇమేజ్ ఎలా బిల్డ్ అవుతుందంటే, మన పాత అనుభవాల మీద, మన పాత గెలుపు ఓటముల మీద ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది డిపెండ్ అవుతుంది, దాని మీద ఏర్పడుతుంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మీరు ఫెయిల్యూర్ అని ఆలోచిస్తే తప్పకుండా మీరు ఫెయిల్ అవుతారు, అలాగే మీరు సక్సెస్ అవుతాను అని ఆలోచిస్తే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎలా ఆలోచిస్తే దాని యొక్క ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. మీ సెల్ఫ్ ఇమేజ్ అనేది మీరే బిల్డ్ చేసుకోవచ్చు, మీ సెల్ఫ్ ఇమేజ్ అనేది మీరే నాశనం చేసుకోవచ్చు. సో మీ సెల్ఫ్ ఇమేజ్ని గనక మీరు బిల్డ్ చేసుకుందాం అనుకుంటే మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక మాట, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. ఇది చాలా సింపుల్గా ఉంది కదా, దీనికోసం ఒక వీడియో చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకోవచ్చు. కానీ సెల్ఫ్ ఇమేజ్ గురించి ఇంకొక మాట చెప్తాను, వినండి. ఒకసారి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వ్యక్తిని ఒకరిద్దరు, నువ్వు ఫెయిల్యూర్వి, మీకన్నా మీ అన్నయ్య బాగా చదువుతాడు, మీ తమ్ముడు బాగా చదువుతాడు, పండితపుత్ర పరమసుంట అని ఎవరైనా అన్నారనుకోండి, అతను అదే నిజం అని ఒక ఇమేజ్ని తయారు చేసుకుంటాడు. తాను ఇంకెప్పుడూ కూడా నేను కూడా బాగా చదవచ్చు అనే ఆలోచననే నమ్మడు, నేను కూడా గొప్ప పనులు చేయొచ్చు అని ఎప్పుడు అనుకోడు. అలాగే తాను పెద్దవాడైపోతాడు, వేరే వాళ్ళు అన్న మాటల్ని ఒక సెల్ఫ్ ఇమేజ్లా క్రియేట్ చేసుకుంటాడు. అండ్ ఇన్నేళ్ళ ఈ నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ని ఎలా డీల్ చేయాలో తర్వాత కూడా తనకి పెద్ద అయ్యాక అర్థం కాదు. కానీ ఇలాంటి ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్ని అధిగమించి మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా మారాలి అంటే మీరు ఈరోజు వీడియో మొత్తం చూడాల్సిందే. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. నెగిటివ్ టు పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్. బయట జనాలు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇదే అనుకుంటున్నారని మనం ఎన్నో పనులు చేయం. ఒక రకంగా మనల్ని మనమే ఒక బ్యాడ్ ఇమేజ్తో బయటికి రానేము. మరి అలాంటి నెగిటివ్ థింకింగ్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి? మన సెల్ఫ్ ఇమేజ్ని మళ్ళీ మనం ఎలా రీబిల్డ్ చేయాలి? ద సెల్ఫ్ ఇమేజ్ ఇస్ ద కీ టు హ్యూమన్ పర్సనాలిటీ అండ్ హ్యూమన్ బిహేవియర్. చేంజ్ ద సెల్ఫ్ ఇమేజ్ అండ్ యూ కెన్ చేంజ్ ద పర్సనాలిటీ అండ్ బిహేవియర్. మాక్స్వెల్ మాల్ట్స్. తారే జమీన్ పర్ ఎంతమంది చూశారు? అందులో యాక్ట్ చేసిన ఒక పిల్లాడికి తనని తాను ఫెయిల్యూర్ అని బాగా గట్టిగా నమ్ముతాడు. కానీ అతని జీవితంలోకి ఒక మంచి టీచర్ వచ్చి గైడ్ చేస్తే చాలా బాగా చదివి సక్సెస్ అవుతాడు. అలాగే రీసెంట్గా వచ్చిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో కూడా ఆదిత్య అనే ఒక చిన్న పిల్లాడు ఇదే స్టేజ్లో ఉంటాడు. సో ఈ ఉదాహరణలో మెయిన్ ఏంటంటే, మనం ఒక దాంట్లో వీక్ అని పదే పదే అనుకుంటాం వల్ల మన సబ్కాన్షియస్ దాన్ని యాక్సెప్ట్ చేసి మన సెల్ఫ్ ఇమేజ్ని అలాగే బిల్డ్ చేసి డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే మన బిలీఫ్ సిస్టంలో మనం వీక్ కాదు అని దానికి చెప్తామో, మన సబ్కాన్షియస్ దాన్ని తీసుకుని మన నెగిటివ్ ఇమేజ్ని పాజిటివ్గా మారుస్తుంది. సైకోసైబర్నెటిక్స్ పుస్తకంలో మాక్స్వెల్ మాల్స్ ఏమంటారంటే, ఒక పనిలో లేకపోతే ఏదైనా విషయంలో మనం వీక్ అని మనమే నమ్ముతుంటే ఒకసారి ఆగి ఆలోచించండి, రేషనల్గా తెలివిగా ఆలోచించండి. మీరు అనుకుంటుంది నిజం కాదు, మీరు దాన్ని నమ్ముతున్నారు కాబట్టి అది నిజం అని మీరు తెలుసుకోవాలి. మీ సెల్ఫ్ ఇమేజ్ని ఇక్కడ మీరు మార్చుకోవాలని మీరు గమనించాలి. చాలా రీసెర్చ్లో మనకి సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, మనం ఎక్కువ శాతం నిర్ణయాలు తీసుకోవడానికి కారణం మన సబ్కాన్షియస్ మైండ్. మనకి తెలియకుండా కొన్ని సబ్లిమినల్ మెసేజెస్ మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది, అదే నిజం అని ఒక హ్యాబిట్స్ లాగా మారుస్తుంది. అండ్ వాటినే మనం మెమరీస్గా, జ్ఞాపకాలలా కూడా మన మైండ్లో మనం రిజిస్టర్ చేసుకుంటాం. అండ్ ఈ సబ్కాన్షియస్ మైండ్ మీద ఇన్ని వీడియోస్ చేయడానికి కూడా మెయిన్ కారణం ఇదే. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది మన జీవితాన్ని మార్చే ఒక కాన్సెప్ట్. అండ్ ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకం తప్పకుండా చదవండి. ఈ పుస్తకాన్ని కుక్కు ఎఫ్ఎం వారు ఆడియో బుక్ ఫార్మాట్లో అందిస్తున్నారు. సో తప్పకుండా వినండి. మనకి చదివే టైం లేకపోతే మన ప్రయాణంలో వినడానికి ఈ ఆడియో బుక్స్ బాగా ఉపయోగపడతాయి. అండ్ అంతేకాదు, సంక్రాంతి కానుకగా కుక్కు ఎఫ్ఎం వారు 60% డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. సంక్రాంతి 60 అనే కోడ్ని ఉపయోగిస్తే 1 మంత్ లేదా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ మీద 60% డిస్కౌంట్ లభిస్తుంది. అండ్ ఈ ఆఫర్ కేవలం 13 జనవరి నుంచి 17 జనవరి వరకు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. సో తప్పకుండా కుక్కు ఎఫ్ఎం ట్రై చేయండి, మీ మనసుకు నచ్చింది వినండి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బీన్ లిటరల్లీ ఇంజనీర్డ్ ఫర్ సక్సెస్ బై హిస్ క్రియేటర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ యాక్సెస్ టు ఎ పవర్ గ్రేటర్ దాన్ హిమ్సెల్ఫ్. ఈ రోజుల్లో మనుషులందరూ ఎంతో కొంత హిప్నోటైజ్ అయి ఉన్నారనే దాంట్లో నిజం ఉంది. అది ఎలాగంటే, కొన్ని నెగిటివ్ ఐడియాస్ని రిపీటెడ్గా విని విని అవి నిజమని నమ్మేయడం. అండ్ ఇలాంటి నెగిటివ్ ఐడియాస్ అన్నీ కూడా మనకు తెలియకుండా మన పర్సనాలిటీ మీద, మన అలవాట్ల మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక రీసెర్చ్లో ఏమైందంటే, ఒక ప్రొఫెషనల్ హిప్నోటైజర్ ఒక ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ని హిప్నోటైజ్ చేసి అతను బాగా వీక్ అయిపోయాడని,
తాను టేబుల్ మీద ఉన్న పెన్సిల్ని కూడా ఎత్తలేడని చెప్తే ఆ వెయిట్ లిఫ్టర్ నిజంగానే పెన్సిల్ని ఎత్తలేకపోయాడు. ఇదే ఎక్స్పెరిమెంట్ ఇంకో ఫుట్బాల్ ప్లేయర్ మీద చేసి తన కాళ్ళు నేలలో పాతికిపోయాయని చెప్తే అతను కదలలేకపోయాడు. ఇలా నెగిటివ్గా జనాల్ని హిప్నటైజ్ చేయొచ్చు. ఇదే విధంగా కొంతమందిని పాజిటివ్గా కూడా హిప్నటిజం వల్ల మార్చవచ్చు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని మీరు బలవంతులు అని హిప్నటైజ్ చేయడం వల్ల వాళ్ళ బలం పెరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్తో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వారి బలాల్లో మార్పులు రాలేదు, వారి ఆలోచనలో మార్పులు వచ్చాయి. మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏది బలంగా నమ్మితే ఆ నమ్మకాలు నిజమవుతాయి. ఇదే విధంగా మనం ప్రతిరోజు ఏదో విధంగా హిప్నోటైజ్ అవుతూ ఉంటాం. అది మన పేరెంట్స్ ద్వారా అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు, టీవీలో వచ్చే న్యూస్ ద్వారా అవ్వచ్చు. మనం కొన్ని విషయాలు నమ్మి మన సబ్కాన్షియస్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనలో మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి, ఈ నమ్మకాలు మీ జీవితాన్ని కంట్రోల్ చేయాలా వద్దా. అంటే ముందుగా మనల్ని మనం హిప్నటైజ్ చేసుకోవాలి, తర్వాత మన ఆలోచనలు మన నమ్మకాల్ని మనకి కావాల్సిన విధంగా రీప్రోగ్రామ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మన ఆలోచనలు మన గోల్స్ని ముందుకు నడిపిస్తాయి, మన జీవితంలో మనకి సక్సెస్ని తీసుకొస్తుంది, మన లైఫ్ మీద మనకి కంట్రోల్ని తీసుకొస్తుంది. మీరు మీ జీవితంలో ఎన్నిసార్లైనా మీరు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ మీలో ప్రతి ఒక్కరిలో మనం అనుకుంటే సాధించే గుణం ఉంది. మనం ఏవైతే కలలు కంటున్నామో వాటిని నిజం చేసుకునే పవర్ మన అందరిలో ఉంది. ఈ పవర్ మీరు ఉపయోగించుకోవాలి అంటే ముందు మనం మన నమ్మకాలు మార్చుకోవాలి. మన టార్గెట్ ఏమిటి, దాన్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేయాలి అని ఆలోచించి ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లాన్ని తప్పకుండా ఫాలో అవుతూ మీరు అనుకున్నది సాధిస్తున్నట్టు రిపీటెడ్గా ఊహించుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని దాన్ని మీకు దక్కేలా చేస్తుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతున్నారో అదే వృక్షం వస్తుంది. మీరు పాజిటివ్ ఐడియాస్ నాటితే పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. అలాగే మీరు ఒక పని నేను చేయలేను అనే నెగిటివ్ ఐడియాని నాటితే మీరు ఆ పని చేయకుండా మిగిలిపోతారు, అండ్ అదే నెగిటివ్ అవుట్కమ్ వస్తుంది. కొంతమంది లేదు నేను పని చేస్తాను అని బయటకు అంటారు, కానీ భయంతో లోపల లోపల ఎలా అయినా ఈ పని నుంచి తప్పించుకోవాలనే ఫీలింగ్లో ఉంటారు. అండ్ దీనివల్ల కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ మాటే వింటుంది అండ్ మీరు ఆ పని చేయకుండా తప్పించుకుంటారు. అందుకే మనం ఒక పని చేయాలి అంటే ఆ పని ఎలా చేయాలి అనే పాజిటివ్ థాట్స్నే నాటాలి, అప్పుడే ఆ పని చేస్తాం, గెలుస్తాం. అండ్ అది ఎలా చేయాలి, మనలోకి ఆ పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా తీసుకురావాలి అనే దానికి ఉపయోగపడే పాయింట్, వీ ఆల్ హ్యావ్ ఎ సక్సెస్ మెకానిజం. ప్రతి మనిషికి ఒక ఆటో సిస్టమ్ ఉంటుంది. ఎలా అంటున్నారా, మీరే ఆలోచించండి. మొదటిసారి ఎంతో కష్టం అనుకున్న సైకిల్ కానీ బైక్ కానీ ఇప్పుడు మనకు ఒక పెద్ద విషయం కాదు. ఈజీగా బైక్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఇదే ఆటో మెకానిజం. ప్రతి మనిషికి వాళ్ళ బ్రెయిన్లో అలాగే వాళ్ళ నర్వస్ సిస్టంలో కొన్ని పనులు చేసి చేసి అలవాటైపోయి ఉంటుంది, అండ్ ఆ పనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. దానివల్లే పెద్దగా ఆలోచించకుండానే మనం కొన్ని పనులు ఈజీగా చేసేస్తాం. మన కంప్యూటర్కి ఒక పాస్వర్డ్ ఉందనుకోండి, కంప్యూటర్ను ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్కువగా ఆలోచించకుండా పాస్వర్డ్ని ఈజీగా కొట్టేస్తాం. ఈ టైప్ ఆఫ్ మెకానిజంని మన గ్రోత్కి మనం ఎలా వాడుకోవాలి, దీన్నే సైకోసైబర్నెటిక్స్ పుస్తకంలో ఆటో మెకానిజం అని మ్యాక్స్వెల్ మాల్ట్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ ఆటో మెకానిజంని సరిగ్గా సక్సెస్ఫుల్గా మార్చుకోవాలి అనుకుంటే మ్యాక్స్వెల్ మాల్ట్స్ మనకు చెప్తున్న ఇంకొక పాయింట్, ఇమాజినేషన్. లాజిక్ విల్ గెట్ యూ ఫ్రమ్ ఏ టు బి, ఇమాజినేషన్ విల్ టేక్ యూ ఎవ్రీవేర్. మీ ఇమాజినేషన్ని సరిగ్గా వాడితే మీరు కూడా మీ సక్సెస్కి ఒక ఆటో మెకానిజంని రూపొందించవచ్చు. మీ సబ్కాన్షియస్కి ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాల్సిన పని లేదు. మీరు ఒకటి చెబితే అది వింటుంది, అదే పదే పదే చెప్తే దాన్నే పాటిస్తుంది. సో మీకు ఒక గోల్ ఉందనుకోండి, ఆ గోల్ని మీరు ఎలా చేరుకోవాలి, ఏం చేస్తే మీ గోల్ని మీరు సాధిస్తారు, ఏం అడ్డంకులు రావచ్చు, ఆ ప్రతి అడ్డంకిని ఎలా దాటాలి, ఆ గోల్ సాధిస్తే వచ్చే ఆనందం ఎలా ఉంటుంది, సాధిస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుంది, ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోండి. మీ సబ్కాన్షియస్ దానికి ట్యూన్ అవుతుంది. పదే పదే రిపీటెడ్గా దాని గురించే ఆలోచించడం వల్ల మీలో ఒక సక్సెస్ మెకానిజంని ఏర్పాటు చేసి మిమ్మల్ని మీ గోల్ సాధించేదాకా వదలకుండా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. యూజింగ్ ఆటో మెకానిజం ఫర్ అవర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. చాలామందికి ఈ ఆటో మెకానిజం రకరకాలుగా పనిచేస్తుంది. కొంతమంది ఏదైనా పని చేస్తున్న సమయంలో నెక్స్ట్ ఏం చేయాలనేది తోచకపోతే సరే బ్రేక్ తీసుకుందాం అనుకుంటారు, అండ్ ఈ బ్రేక్లో మనం గనక పూర్తిగా రిలాక్స్ అయిపోతే ఈ బ్రేక్ అనేది వేస్ట్ అవుతుంది. కానీ ఈ బ్రేక్లో కూడా మనం ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని మన సబ్కాన్షియస్కి రిపీటెడ్గా మెసేజ్ ఇస్తే మన సబ్కాన్షియస్ మనకి మంచి సలహాలు ఇస్తుంది. ఇలా మన బ్రెయిన్ని గనక కొంచెం ట్యూన్ చేస్తే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్, నో యువర్ రియల్ పర్సనాలిటీ. కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఫెయిల్ అయ్యామనుకోండి మనల్ని కొంతమంది తిడతారు, కొంతమంది మన వెనకాల నవ్వుకుంటారు. ఇదంతా విన్న మన సబ్కాన్షియస్ మైండ్ ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంని తయారు చేస్తుంది. ఏం చేస్తుందంటే ఈ మెమరీని స్టోర్ చేసి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదనే ఆలోచనలోకి వెళ్తుంది.
మిమ్మల్ని మళ్ళీ హర్ట్ అవ్వనివ్వకుండా కాపాడుకుంటాయికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం యాక్టివ్ అయిపోతుంది. చిన్నప్పుడు మీరు గనక మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్లతో ఒక విషయం పంచుకున్నారు, నేను ఈ పని ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఆ పని ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు, కానీ మీ పెద్దవాళ్ళు ఆ మాట వినకుండా నీకిప్పుడే ఈ ఆలోచనలు ఎందుకు, అసలు నీకు అంత సీన్ ఉందా, ఇలాంటి మాటలు మాట్లాడారనుకోండి, ఇంకా పిల్లవాడు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళకి తన ఆలోచనలు చెప్పుకోడు, చెప్పుకుంటానికి భయపడతాడు, అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు. ఎందుకంటే తన ఆటో మెకానిజం తన సబ్ కాన్షియస్ మైండ్కి హర్ట్ అయిన ఫీలింగ్ని ఇచ్చింది, అండ్ ఆ హర్ట్ అయిన ఫీలింగ్ని తీసుకుని మళ్ళీ ఈ పిల్లవాడు ఎప్పుడు హర్ట్ అవ్వకూడదని చెప్పేసి తన ఆటో మెకానిజం తనతో అబద్ధాలు ఆడమని చెప్పేసి సూచిస్తుంది. చిన్నప్పుడు మనం హర్ట్ అయిన చాలా ఫీలింగ్స్ మనలో ఒక ఎమోషనల్ స్కార్స్గా మారిపోతాయి, అండ్ ఆ ఎమోషనల్ స్కార్స్ వల్ల లైఫ్లో ఎప్పుడైనా సరే అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోవాలి, ఎస్కేప్ అయిపోవాలని మన బ్రెయిన్ ఆలోచిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి కూర్చుని ఆలోచించండి, మీ లైఫ్లో ఒక పని చేస్తే మీకు సక్సెస్ వస్తుందని మీకు తెలుసు, కానీ అటువైపు వెళ్ళలేకపోతున్నారు, ఆ పని చేయలేకపోతున్నారంటే ఒకసారి కూర్చుని ఆలోచించండి, మీ చిన్నప్పుడు దీనికి సంబంధించిన విషయంలో మీరు ఎప్పుడైనా హర్ట్ అయ్యారా, లేకపోతే మీ వల్ల వేరే వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిందా, అందుకే మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోతున్నారా, ఆలోచించండి. ఆ జ్ఞాపకాన్ని మనం ఇప్పుడు ఎరేజ్ చేయాలి, ఆ సంఘటనలో మిమ్మల్ని మీరు క్షమించుకోవడం మొదలు పెట్టాలి. సైకోసైబర్నెటిక్స్ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కోట్, ఫర్గివ్నెస్ ఇస్ ఎ స్కాల్పెల్ దట్ రిమూవ్స్ ఎమోషనల్ స్కార్స్. అంటే ఫర్గివ్నెస్, క్షమించడం అనేది ఒక సర్జికల్ బ్లేడ్ లాంటిది, దాన్ని యూజ్ చేసి ఎమోషనల్గా మీరు హర్ట్ అయిన ఫీలింగ్స్ని తీసేయవచ్చు. లవ్లో ఫెయిల్ అయినా, బిజినెస్లో ఫెయిల్ అయినా, చిన్నప్పుడు కొన్ని పర్సనల్ విషయాల్లో ఫెయిల్ అయినా, వాళ్ళు వాళ్ళని క్షమించుకుంటేనే వాళ్ళు మళ్ళీ సక్సెస్ వైపు అడుగులు వేయగలరు. సో గుర్తుంచుకోండి, మిమ్మల్ని బాధ పెడుతున్న విషయం ఏమిటి, దాన్ని అరెస్ట్ చేయండి చాలు. చివరిగా, మనుషులు మెషిన్స్ ఒకటి కాకపోయినా మన ఆలోచనల మెకానిజం కొంచెం ఒకేలా ఉంటుంది, అందుకే చాలా విషయాల్లో మనం ఫిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటాం. అది అలా కాకుండా మీ మెకానిజంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నారనుకోండి, మీ లైఫ్కి మీరు ఒక మంచి టర్న్ ఇచ్చిన వారు అవుతారు. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకున్న టెక్నిక్స్ని కనుక మన రియల్ లైఫ్లో మనం వాడితే మన ఇమేజ్ని మళ్ళీ మనం బిల్డ్ చేసుకోవచ్చు, నెగిటివ్ ఇమేజ్ని పాజిటివ్గా మార్చుకోవచ్చు, మీ ఫెయిల్యూర్ మెకానిజంని సక్సెస్ మెకానిజంగా మార్చుకోవచ్చు, మీ పాత ఎమోషనల్ స్కార్స్ని మాయం చేసి మళ్ళీ మీరు ఒక కొత్త మనిషిగా సక్సెస్ వైపు వెళ్ళవచ్చు. అండ్ ప్రతి వీడియోలాగా ఈ వీడియోని రివైజ్ చేయడం లేదు, ఎందుకంటే యూట్యూబ్ మనకి టైం స్టాంప్స్ ఫీచర్ని ఇచ్చింది, దానితో మీరు ఏ పాయింట్ కావాలనుకున్నా ఈ వీడియోలోకి వచ్చి ఆ పాయింట్ని మళ్ళీ మళ్ళీ మీరు వినవచ్చు. సో తప్పకుండా ఈ ఫీచర్ను ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.